క్యూన్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ టూ సిక్స్ జీరో ఎయిట్ ఫోర్ ఏదైతే జరిగిందో బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో మిక్స్డ్ అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి అటు అధికార పక్షం వైపు నుంచి ఇది రైతు సంక్షేమ బడ్జెట్ ఇది పేదల సంక్షేమ బడ్జెట్ అనేటువంటి మాట వినిపిస్తూ ఉంటే ఇటు విపక్షం నుంచి అంత డొల్లా ట్రాష్ అని చెప్పి కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు కనిపిస్తూ ఉన్నాయి ఇక నిన్న మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత సభకు హాజరైండు ప్రధా ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదాలో కేసీఆర్ గారు సో ఆయన నిన్న మొదటిసారిగా మీడియా పాయింట్ కార్డ్ నిలబడి ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి ఆ పరిస్థితి చూస్తూ ఉంటే బహుశా ఆయన ఎక్స్పెక్ట్ చేసి ఉండడు ఈ రోజు నాకు వస్తుంది ఇట్లా నిలబడాల్సి వస్తుంది అని చెప్పి ఇంకా ఆడనే కాదు చాలా చోట్ల నిలబడాల్సి ఉంటుంది సార్ మీరు ప్రిపేర్ అయిపోండి ఎందుకంటే అనేకమైనటువంటి తప్పిదాలకు మీరు ఆఫ్ అడ్రస్గా నిలిచిరు కాబట్టి తప్పదు ఇక ఇక మూడోది భారతీయ జనతా పార్టీ ఏమైనా అందామంటేనేమో కేంద్రంలో ఏం జరిగిందో చెప్పు రే అని అంటారు వాళ్ళు అనలేక కక్కలేక మింగలేక వాళ్ళ బాధల్లో వాళ్ళు ఉన్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు సో ఎటొచ్చి ఈ బడ్జెట్ ఈ బడ్జెట్ వ్యవహారం అంతా రాహుల్ గాంధీ గారు ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర రైతాంగానికి హామీ ఇచ్చిండో ఆ దిశగా ఆ బడ్జెట్ను రూపకల్పన చేసింది తెలంగాణ ప్రభుత్వం అన్న మాట నిలబెట్టుకునే ప్రయత్నం దిశగా అడుగులు ముందుకేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో చెప్పినటువంటి రుణమాఫీ గానీ లేకపోతే ఆరు గ్యారంటీస్ కానీ మిగతా అన్ని పథకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించింది ఇక ఆ ముఖ్యంగా రాహుల్ గాంధీ గారి రైతు రైతు డిక్లరేషన్ ఏదైతే వరంగల్లో జరిగిందో ఆ డిక్లరేషన్ అనుగుణంగా కేటాయింపులు కూడా జరిగినట్టుగా తెలుస్తా ఉంది మరిగా మరి ముఖ్యంగా బీసీలు కొంత నిరాశతో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది బీసీ ప్రజలారా మీకు జరిగింది నూటికి రెండు వందల శాతం అన్యాయమే నిన్న జరిగినటువంటి కేటాయింపుల్లో కేవలం తొమ్మిది వేల కోట్ల రూపాయలు దేశ జనాభాలో రాష్ట్ర జనాభాలో యాభై శాతం పైచీలుకున్నటువంటి బీసీలకు తొమ్మిది వేల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించడం అలాగే సహచార సోదరులు ఎస్సీ ఎస్టీలకు కలిపి యాభై వేల కోట్ల రూపాయలు కేటాయించడం అలాగే మైనార్టీలకు మూడు వేల కోట్ల రూపాయలు కేటాయించడం అనేది కొంత సరే వాళ్ళకు కూడా కేటాయింపులు చేయాల్సిందే కానీ బీసీలకు దక్కాల్సిన వాటా దక్కడం లేదనేది ఈ సోషల్ మీడియాలో బీసీల వాదనగా కనిపిస్తూ ఉంది సో మొత్తానికి ఇది కొంతవరకు రైతాంగాన్ని మెప్పించేటువంటి బడ్జెట్గా ఉంది తప్ప బీసీలను మెప్పించలేకపోయిందనేటువంటి వాదన అయితే వినిపిస్తూ ఉంది అయితే బీసీ సోదరులారా మీ అందరికీ ఒక మాట చెప్పదలుచుకున్న రాహుల్ గాంధీ గారు రైతు డిక్లరేషన్ ఏదైతే ప్రకటించారో రైతు డిక్లరేషన్ ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోయింది అలాగే కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలు చెప్పినటువంటి అంశాలతో ముందుకు పోయింది అలాగే కామారెడ్డి డిక్లరేషన్లో బీసీ డిక్లరేషన్ రాహుల్ గాంధీ గారు కూడా తెరపైకి తెచ్చినారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే కులఘన చేపడతాం నలభై రెండు శాతం రిజర్వేషన్ను బీసీలకు అమలు చేస్తామనేటువంటి మాట ఆయన చెప్పిండు ఇక రాహుల్ గాంధీ ముఖ్యంగా సోనియా గాంధీ కుటుంబం చెప్పిందంటే అది శిలాశాసనమే అది ఖచ్చితంగా అయి తీరాల్సిందే అయి తీరుతుంది కూడా సో ఆ రకంగా కులగణన ఆ తర్వాత ఇతర అంశాల మీద బీసీల్లో కొంత ఊరట లభించేటువంటి అవకాశం ఉంది సో ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కులగణన వైపు ఆ అడుగులు వేద్దామనేటువంటి ఆలోచనతో ఆయన ఉన్నాడు కులగణన నిర్వహించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు పోయి బీసీలకు మెజార్టీ లబ్ది చేకూర్చేటువంటి ప్రయత్నాలు చేయాలనేటువంటి ఆయన ఆలోచన కనిపిస్తూ ఉంది సరే ఏం జరుగుతో చూద్దాం మొత్తానికైతే గతంలో మాదిరిగానే బీసీలు కొంత అసంతృప్తితో ఉన్నారు ఈ బడ్జెట్లో ఎందుకంటే దాదాపు రెండు లక్షల తొంభై ఒక్క వేల ఐదు వందల తొంభై ఒక్క ఏది కోట్ల రూపాయలు ఐదు నూట యాభై తొమ్మిది కోట్లు రెండు లక్షల తొంభై ఒక్క వేల నూట యాభై తొమ్మిది కోట్ల రూపాయలు ఏదైతే నూట యాభై ఐదా నూట యాభై తొమ్మిది కోట్ల రూపాయలు ఏదైతే బడ్జెట్ పెట్టిరో ఈ బడ్జెట్లో సగం వాటా అంటే దాదాపుగా లక్ష నలభై ఐదు వేల ఐదు వందల దాదాపు డెబ్బై కోట్లు ఇంత సంపద ఇది బీసీల సంపద లక్ష నలభై ఐదు వేల కోట్ల రూపాయల బీసీ సంపద రావాలి కేవలం తొమ్మిది వేల కోట్లు మాత్రమే రావడం నిజంగా సో వాస్తవానికి కూడా నాకు కూడా ఆ చదువుతున్నటువంటి క్రమంలో కొంత బాధ అనిపించింది ఏంది ఇట్లా జరిగింది మరి బీసీ నాయకత్వం ఏమైనా రిప్రజెంట్ చేయలేదా ఎందుకు ఎక్కడ ఫెయిల్ అయింది ప్రయత్నం చేస్తా క్యూ న్యూస్ లో పనిచేయటం సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ టూ సిక్స్ జీరో ఎయిట్ ఫోర్